నమస్కారం అండి, నేను డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. రెయినీ సీజన్స్ లో ఈ దోమల వల్ల వచ్చే జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, ఈ ఫుడ్ అండ్ వాటర్ పొల్యూషన్, ఈ మురికి నీరు అన్ని చోట్ల రావటం వల్ల, కొన్ని చోట్ల తాగునీరును ఈ నీరు కలవటం వల్ల ఈ విరోచనాలు, వాంతులు, అంటే జీఈ అంటే గ్యాస్ట్రోఎంటెరైటిస్, ఇవి కూడా ఎక్కువ చూస్తున్నాం. అయితే ఇప్పుడు సాధారణంగా ఓపీసీలో చూసిన లెక్కలు అయితే ఒక లాస్ట్ సుమారు 10-15 రోజుల నుంచి ఎక్కువగా ఈ డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు, నెక్స్ట్ కొన్ని వైరల్ జ్వరాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వీటితో పాటు కొంతమందికి కామెర్లు, హెపటైటిస్ ఏ వైరస్ అనేది ఈ వాటర్ ద్వారా వస్తుంది, ఫుడ్ వాటర్ ద్వారా కొన్ని హెపటైటిస్ వైరస్ అని వస్తాయి, దానివల్ల కొంతమంది కామెర్లు కూడా ఎక్కువ చూస్తాను. అలాగే గ్యాస్ట్రోఎంటెరైటిస్, ఈ కలర్ అప్ కేసులు, నెక్స్ట్ విరోచనాలు, వాంతులు అవటం, ఈ ఫుడ్ పాయిజన్ కానీ లేదంటే కొన్ని కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. 80% ఉన్న కేసెస్ అన్నీ కూడా ఓపీసీలో షుగర్లో బీపీలు పోగా ఎన్ని జ్వరాల కేసులే ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా ఈ రోజుల్లో జ్వరం వచ్చిన ప్రతి మనిషికి కూడా ఒళ్ళెప్పులు, తలనొప్పి అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ జాయింట్ పెయిన్స్ అనేది మనం ముఖ్యంగా రెండు జ్వరాలు ఎక్కువ చూస్తున్నాం. ఒకటి డెంగ్యూ జ్వరంలో, రెండు ఈ చికెన్ గున్యా జ్వరంలో, మూడు మామూలుగా వచ్చే వైరస్లో కూడా ఉంటుంది కానీ. సో ఈ మూడిట్లో కూడా మామూలుగా సర్వసాధారణమైన వైరస్లు అయితే మ్యాక్సిమం 1 నుంచి 2-3 రోజులు లేదంటే 5 రోజుల కన్నా ఎక్కువ ఆ జ్వరం ఉండదు. సో దీనిలో దగ్గు కానీ, పడిశం కానీ, గొంతు నొప్పి కానీ, కొద్దిగా తలనొప్పి, 1-2 వాంతులు, విరోచనాలు అవటంతో పాటు మామూలుగా ఒంటి నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేది కొద్దిగా ఉంటాయి సర్వసాధారణం. అది పెద్ద అంటే అది ఉన్నా కూడా మన పని మనం చేసుకునే పరిస్థితులు ఉంటాం. ఇది మామూలుగా వచ్చే వైరస్లో వచ్చే జాయింట్ పెయిన్స్. అదే మీకు డెంగ్యూ ఉన్న జాయింట్ పెయిన్స్ అయితే ఇదే లక్షణాలు, జ్వరం రావటం, చలి రావటం, తర్వాత తలనొప్పి రావటం, తర్వాత వాంతులు, ఒకసారి విరోచనాలు, వీటితో పాటు అందులో కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంది. అయితే ఆ జాయింట్ పెయిన్స్ ఏంటంటే సివియారిటీ ఈ జాయింట్ పెయిన్స్ మీద ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా అంటే మనిషి ఎట్లా ఉంటుందంటే దానికి అసలు యాక్చువల్లీ ఆ పేరు వచ్చింది కూడా బ్రేక్ బోన్ ఫీవర్, ఎముకల్ని ఇచ్చేస్తున్నంత నొప్పి అంటారు, అంత నొప్పి ఉంటుంది అనమాట. ఇది డెంగ్యూకి సంబంధించిన జాయింట్ పెయిన్స్. అన్నీ చాలా వరకు ఏంటంటే ప్రతి జాయింట్ ఎస్పెషల్లీ మనకి బ్యాక్ పెయిన్ అంటారు, మన నడువు నొప్పి కానీ, ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ వేళలో ఆ డెంగ్యూకి వచ్చిన జాయింట్ పెయిన్స్. అయితే ఇక చికెన్ గున్యాకి వస్తే చికెన్ గున్యాలో కూడా పెయిన్స్ ఉంటుంది, డెంగ్యూలో కూడా పెయిన్స్ ఉంటుంది. అయితే చికెన్ గున్యా పెయిన్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ శాతం పెయిన్స్ సేమ్ డెంగ్యూ పెయిన్ లాగా బాగా ఎక్కువ వస్తుంది. అయితే డెంగ్యూకి, చికెన్ గున్యాకి ముఖ్యంగా 1-2 రోజులే ఉంటుంది జ్వరం, చికెన్ గున్యా జ్వరం ఎక్కువగా ఉండదు. యూజువల్లీ జ్వరం తగ్గిపోతే కాస్త నొప్పులు అసలు కదలలేము, మనం మంచం మేంచి లేచి పక్కకే కదిలే పరిస్థితి కూడా ఉండదు అనమాట చికెన్ గున్యా పెయిన్. రెండోది ఆ జాయింట్స్ కూడా అసలు ఎక్కడక్కడ పట్టుకుపోతాయి, అంటే నడవలేని పరిస్థితి అయిపోతూ ఉంటుంది ఈ చికెన్ గున్యా పెయిన్స్. సో ఈ మూడు పెయిన్స్ ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇది వేరే వైరస్, జికా వైరస్ అని కొన్ని కొన్ని చోట్ల మన కేరళలో మనకి తెలిసింది, ఇక్కడ కూడా 1-2 కేసులు వచ్చినాయి. సో వీటిలో కూడా ఈ పెయిన్స్ ఉండొచ్చు. అలాగే వేరే ఇంకా ఏ జ్వరాలైనా, టైఫాయిడ్, మలేరియా, వాటిలో కూడా కొంత పెయిన్స్ ఉంటాయి, కానీ ఎంత సివియారిటీ కానీ అంత ఎక్కువ ఉండటం కానీ జరగదు. సో ఎక్కువ కీళ్ళవాతాలు, ఎక్కువ నడువు నొప్పి ఇవన్నీ వస్తున్నాయంటే మనం ముఖ్యంగా చూడాల్సింది డెంగ్యూను, చికెన్ గున్యాను ఎక్కువగా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరంలో మనకి 3 రకాల టెస్ట్లు ఉంటాయండి. ఒకటి ఈ కిట్ మెథడ్ అంటాం, యాంటీజెన్ టెస్ట్, అప్పుడు ప్రసాద ల్యాబ్ వెళ్ళినప్పుడు టెస్ట్ చేయించినప్పుడు దాంతోపాటు ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటిది ఇస్తూ ఉంటారు, ఆ ప్యాకెట్లో పెట్టి అని పిన్ చేసి చాలా మంది అది పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ కిట్ మెథడ్స్ అంటాం అనమాట, ఇవన్నీ ఒక రకం యాంటీజెన్ టెస్టింగ్ అంటాం. అలా కాకుండా ఎలిసా మెథడ్ అని ఉంటుంది, అది యాంటీబాడీ టెస్టింగ్ అంటాం, అది ఒక రకం టెస్ట్. ఇది కాకుండా పీసీఆర్ టెస్టింగ్ అనేది ఒక రకం టెస్ట్. మనం బాగా వాడేటిలో యాంటీజెన్ టెస్ట్ ఒకటి, యాంటీబాడీ టెస్టులన్నీ అంటే కిట్ మెథడ్సే ఎక్కువ చేస్తున్నారు చాలా వరకు. ఈ కొద్దిగా పెద్ద హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వీటిలో కూడా ఎలిసా టెస్టుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. అయితే పీసీఆర్ టెస్ట్ అనేది యూజువల్లీ మనం చెయ్యం, ఎందుకంటే అది అన్ని ఖరీదు గల టెస్టులు, 1-4-5 వేలు అవుతూ ఉంటాయి కాబట్టి. అది ఎగ్జాక్ట్గా వైరస్ని బట్టి 100% మనకి డౌట్ లేకుండా డయాగ్నోస్ చేయాలంటే పీసీఆర్ టెస్టే. బట్ యాంటీబాడీ టెస్ట్ అనేది, ఈ యాంటీజెన్ టెస్ట్ అనేది ఒక్కోసారి అటు ఇటు రావచ్చు. అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే మనకు లక్షణాలన్నీ కూడా
100% మనకి డెంగ్యూ లాగా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే టెస్ట్ నార్మల్ రావచ్చు. ఒక్కోసారి మనకి ఏమీ ప్రాబ్లం లేదు, అదేదో టెస్ట్ ఏదో ఒకరోజు జ్వరం వచ్చింది కదా అని చూస్తే టెస్ట్ పాజిటివ్ కనిపించవచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ వైరస్ అన్నీ కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కోసారి ఫ్లావీ వైరస్ అంటాం, అర్బో వైరస్ అని, అలా ఒక గ్రూప్ ఆఫ్ వైరస్లో యాంటీజెన్ షేరింగ్ ఉంటుంది అన్నమాట. ఒక వైరస్కి ఒకే రకం యాంటీజెన్ ఉండటం వల్ల, అంటే మీకు చికెన్ గునియా వస్తే డెంగ్యూ చూపిస్తూ ఉంటుంది, డెంగ్యూ వస్తే చికెన్ గునియా చూపిస్తూ ఉంటుంది. అంటే అలా క్రాస్ రియాక్టివిటీ, అంటే ఒక వైరస్ ఒకటి ఉంటే రెండో వైరస్ ఉన్నట్టు కూడా టెస్ట్ చూపించవచ్చు. దీన్ని యాంటీజెన్ షేరింగ్ వల్ల క్రాస్ రియాక్టివిటీ అంటాం, ఒకటికి ఒకటి చూపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే టెస్టుల మీద డిపెండ్ అవ్వటం కన్నా లక్షణాలు ఎట్లా ఉన్నాయి, మనిషికి జ్వరం ఎంత ఉంటుంది, మనిషికి నొప్పులు ఎలాగ ఉన్నాయి, మనిషికి వాంతులు ఉంటున్నాయా లేవా, ఫ్లేటెడ్స్ పడుతున్నాయా లేవా, ఇట్లాంటివన్నీ చూసుకుని వీటి మీద మనం 80% 90% డయాగ్నోసిస్ ఆధారపడటం మంచిది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పొద్దున్నే జ్వరం వస్తే మధ్యాహ్నం ఏం టెస్ట్ చేయించేసుకుంటున్నారు, అది నెగిటివ్ వస్తుంది చాలామంది. సో ఇట్లాగా ఆ జ్వరాన్ని అట్లీస్ట్ ఒక 1 డే 2 డేస్ కూడా ఆగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ జ్వరం వచ్చింది అనుకోండి, అందులోనూ కీళ్ళ నొప్పులు వస్తాయి, చికెన్ గున్యాలోనూ కీళ్ళ నొప్పులు వస్తాయి, డెంగ్యూలోనూ కీళ్ళ నొప్పులు వస్తాయి. సో ఒక్కోసారి బాగా అలసిపోయారు, నిన్న ఏదో బాగా పనిచేశారు, దానిలో కొద్దిగా నొప్పులు ఉండొచ్చు బాడీలో. ఇప్పుడు దానికి ఇమీడియట్గా వెళ్ళిపోయి టెస్ట్ చేసేసుకుంటే మీకు టెస్ట్లో ఏమి తేలదో, నెంబర్ 1 డబ్బులు దండగా, ఆ టెస్ట్ తేలదు కదా అనేసి మీరు అనవసరంగా మందులు మార్చుకోవటం, ఇంకో హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. సో బేసికల్లీ ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వీటన్నిటికి కూడా వ్యాధి లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాధి లక్షణాలు మనకి అన్నీ సరిపడా ఉంటే దాన్ని బట్టి ఆ జ్వరం వచ్చిన 2 రోజు 3 రోజు టెస్ట్ చేసుకుంటే కొంతవరకు మనకి ఆ టెస్ట్లో తేలే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, ఆ టెస్ట్ ఒకటే పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయకూడదు. ఒకసారి ఏమి లక్షణాలు లేకుండా టెస్ట్ పాజిటివ్ కనిపిస్తే అది టెస్ట్ చేయడం అనవసరం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఎలిసా మెథడ్లో ఐజీఎం ఐజీజీ అనే యాంటీబాడీస్ అని ఉంటాయి అన్నమాట. ఐజీఎం అంటే ఉప్పుడు ఆ జబ్బు ఉన్నట్టు, ఐజీజీ అంటే వచ్చి పోయినట్టు. ఒకసారి ఎం పాజిటివ్ ఉంటుంది, ఒకసారి జీ పాజిటివ్ ఉంటుంది, ఒకసారి జీఎం పాజిటివ్ ఉంటుంది, అలా కాంబినేషన్స్ ఉంటాయి. అవి కూడా అవగాహన చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా అది ఏముంది అందులో, అది ఉన్న పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంది చూసి దాన్ని బట్టి ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ని మనం ఇచ్చేయాలి. అంతేగాని ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే ఒకసారి వీక్ పాజిటివ్ అంటారు, ఒకసారి సస్పెక్టెడ్ డెంగ్యూ, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టి డెంగ్యూ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ఎట్లా ఉంటుంది అంటే మన ఎటు కాకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు కరెక్ట్గా ఆ టెస్ట్లో. సో బేసికల్లీ ముందు వైద్యుని సలహా తీసుకుని అది అవసరమా లేదా చూసుకునే టెస్ట్, దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్. డెంగ్యూ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక్కొక్క సీజన్, అంటే సుమారు 2008 2009 నుంచి డెంగ్యూ మనం సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం చలికాలంలో చూస్తున్నాం. సో ఒకప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బ్యాక్ 2010 9 ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇది ఒక సీజనల్ డిసీజ్. అంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి చలికాలం బిగినింగ్ వరకు ఉండి తర్వాత ఇంకా ఎండాకాలంలో కనిపించేది కాదు డెంగ్యూ అని. ఆ టైంలో దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి లెక్క సరిపోతుంది. సో ఎండమిక్ అంటే ఏంటంటే వచ్చి పోతుంది ప్రతి సంవత్సరం పలానా టైంలో వస్తుంది పోతుంది. అలా ఉన్న ఆ క్యారెక్టర్ మారిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే సంవత్సరం పొడుగుతా ఎనీ టైం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది డెంగ్యూలో. కాబట్టి ప్రతి జ్వరం కూడా నొప్పులు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు ఇట్లా ఉన్నప్పుడు ర్యాష్ రావటం, ఒంటి మీద ఎర్రగా పొక్కులు రావటం, లేదంటే ప్లేటెలెట్స్ డౌన్ అవటం, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా డెంగ్యూ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇట్లాగే మన ఇండియాలో ఎనీ ఈ జ్వరం కేసు ఉంటే మలేరియా సస్పెక్ట్ చేయాల్సిందే మనం. సో దగ్గు 2 వారాలు తగ్గట్లేదంటే టీబీ సస్పెక్ట్ చేయాలి. అలా అంటే ఇవన్నీ మనతో పాటు ఉండిపోతున్నాయి జబ్బులు. కాబట్టి విరోచనాలు ఎక్కువ తగ్గట్లంటే ఎంబీబీఎస్సీ అందరూ సర్వకాలం అందరూ తెలిసిన విషయం అనమాట. సో ఇలాగా కొన్ని కొన్ని జబ్బులు ఈ రోజుల్లో త్రూఅవుట్ ద ఇయర్, అంటే సంవత్సరం పొడుగుతా ఎనీ టైం వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఈ డెంగ్యూ వచ్చిన వాళ్ళలో 3 నుంచి 5 రోజులు అసలు తగ్గిపోతుంది, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మిగిలిన ఆ 20% కూడా 10-15% ఈ ప్లేటెలెట్స్ డౌన్ అవటం, ఆ ప్లేటెలెట్స్ వాడంతా అయ్యే మళ్ళీ పెరిగిపోతాయి. దానికి అసలు మందులు వాడినా పెరుగుతాయి, ముందు వాడకపోయినా పెరిగిపోతాయి. వన్స్ అక్కడ వైరస్ ప్రభావం ఆ శరీరం మీద తగ్గడంతో ఇమీడియట్గా ప్లేటెలెట్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో ఈ ప్లేటెలెట్స్ తగ్గడం వల్ల దానివల్ల మనం చాలామంది వరి అయిపోయి అనవసరంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, అనవసరం హాస్పిటల్ చుట్టూ తిరగటం, దానికి అనేక రకమైన ట్రీట్మెంట్స్ వాడటం జరుగుతూ ఉంది. అది కూడా మన పెద్ద వరీసం కాదు. ఓన్లీ 1 లేదా 2% వాళ్ళలో కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పేపర్స్లో డెంగ్యూ వల్ల మరణాలు అని రిపోర్ట్ అయిందంటే అవి ముఖ్యంగా 3 వస్తూ ఉంటుంది అన్నమాట. 1 డెంగ్యూ ఎన్సెఫలైటిస్ అని,
ఆర్ ఎన్సెఫలోపతి అంటూ అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, దీనిలో ఫిట్స్ రావటం, కోమాలోకి వెళ్ళడం ఇన్ని జరుగుతూ ఉంటుంది. సో రెండోది డెంగ్యూ షాక్ సిండ్రోమ్, సడన్గా బీపీ డౌన్ అయిపోయి బాడీ అంతా కూల్ అయిపోయి మనిషి అంతా చలపడిపోయి 12 అవర్స్ లోపల డెత్ అయ్యే అవకాశం ఉంటుంది, షాక్ సిండ్రోమ్ అంటాం. మూడోది ఏఆర్డిఎస్, ఊపిరితిత్తులో నిమ్మంతా చేరిపోయి మనిషి శ్వాస అంతగా డెత్ అవుతూ ఉంటుంది. సో ఈ మూడు కాంప్లికేషన్స్ 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తాయి, 99 మందికి రావు. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ వస్తాయా లేవా అనేది చూసుకుంటూ ఉండాలి. ఆ కాంప్లికేషన్ వస్తే కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట, కడుపు నొప్పి ఎక్కువగా ఉండటం, ఒక 7వ రోజు 8వ రోజు కూడా జ్వరం కంటిన్యూ. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 5th డే 6th డే కల్లా 80% జ్వరం తగ్గిపోతే మనిషి కూడా తేరుకుంటాడు, కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది. సో జ్వరం తగ్గట్లేదు, వాంతులు తగ్గట్లేదు, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది, మనిషి ఏం తింటలేదు, ఇలాంటివి ఉన్నప్పుడు లేదా వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కోసారి స్థూలకాయం బాగా లావుగా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇనియో ఫీవర్ కంటిన్యూ అవుతుంది 7th డే 8th డే తర్వాత అంటే యూజువల్లీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వారం దాటిన తర్వాత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ పీరియడ్స్లో మనం కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోదు. ఈ చికెన్ గున్యాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జ్వరం మ్యాక్సిమం ఉంటే 1, 2 లేదా 3 రోజులు అసలు జ్వరం తగ్గిపోద్దు, అసలు ఒకసారి జ్వరం కూడా వచ్చినట్టు కూడా తెలవదు చాలామందికి, 1 గంట 2 గంటలు ఉంటే తగ్గిపోద్ది. ఆ తర్వాత పొద్దున్న లేచేటప్పుడు బెడ్ బెంచ్ లేచి కదిలే పరిస్థితి కూడా ఉండదన్నమాట, ఎక్కడికక్కడ నొప్పితో పాటు జాయింట్ స్టిఫ్ అయి పట్టుకుపోద్ది, నడవాలన్నా కూడా 2-3 పట్టుకుని నడిపించాలి, అంత జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. వాపులు వచ్చేస్తాయి ఎక్కడెక్కడ కండాలు, జాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ మడం దగ్గర మోకాల దగ్గర బాగా వాసిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ డెంగ్యూలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నొప్పులు ఉన్నా కూడా వాపులు ఎక్కువ చూడడం, మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 90%లో వాపు ఉండదు, ఓన్లీ నొప్పులే ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆర్థ్రాలజీస్ అంటాం, ఆర్థ్రాలజీస్ అంటే ఓన్లీ పెయిన్ ఎక్కువ ఉంటాయి. ఆర్థ్రైటిస్లో ఏంటంటే వాపుతో పాటు నొప్పితో పాటు జాయింట్ వాసిపు వస్తుంది, అసలు నడవలేని పరిస్థితి బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అప్పుడు స్టార్ట్ అయ్యింది ఎట్లా ఉంటుందంటే ఒక 50%లో వారానికో 10 రోజులకో తగ్గుతుంది, కానీ ఒక 50%లో ఇది కొన్ని వారాలు నడుస్తుంది, ఒక 10-20%లో ఇది కొన్ని నెలలు నడుస్తుంది. అది అంటే ఒకరోజుతో తగ్గిపోయే కండిషన్ కాదు, కొంతమందికి ఏంటంటే ఒక 10%లో అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఈ జాయింట్ పెయిన్స్ చాలా వరకు ఉండిపోతున్నాయి. సో ఇలాంటి వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కీలవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇంచుమించు ఒకటేలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ డెంగ్యూ వచ్చినా మలేరియా వచ్చినా వైరస్ వచ్చినా ఎన్ని వారం 10 రోజుల్లో తగ్గిపోయే జాయింట్ పెయిన్స్. సో చికెన్ గున్యా జాయింట్ పెయిన్ మనకు తగ్గదు, అలా తగ్గకుండా ఉండే జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు మన వేరే ఇంకేమైనా కారణాల వల్ల జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇది అది ఒక రకంగా సుమారుగా చూస్తుంటే సేమ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, పొద్దున పొద్దున లేవగానే మంచి మంచి లగబుద్ధి కాదు, ఎక్కడెక్కడ జాయింట్ పట్టుకుపోతూ ఉంటాయి. సో ఇలా ఎర్లీ మార్నింగ్ జాయింట్ పట్టుకుపోవటం, అసలు ఎగలేని పరిస్థితి, వాపులు వచ్చేయటం, రెండోది ఈ వేళ్ళు కాళ్ళ వేళ్ళు చేతి వేళ్ళు బాగా నొప్పులు రావటం, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఏమైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా లేదా, అంతకుముందు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే అది ఎక్కువ అయ్యి ఉండొచ్చు, అలా ఉందా లేదా అనేది దీన్ని టెస్ట్లు అయి చేసుకుని దానికి సరిపడ్డ మందులు వాడాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 6 నెలల్లో సంవత్సరంలో ఒక 80% వరకు తగ్గిపోతున్నాయి మందులు వాడితే. ముఖ్యంగా ఏ వైరస్ అయినా కూడా మనకి వాంతులు లేవు, మన కడుపు నొప్పి లేదు, మనం తినగలుగుతున్నాం అంటే ఈ డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది పెద్ద ఉండవు. అంటే చాలామంది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు తింటలేదు, జ్వరం తగ్గిన తర్వాత కూడా చికెన్ తినకూడదని, కొన్ని అవి తినకూడదని, ఇవి తినకూడదని చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు. ఎనీ వైరల్ అంటే కొన్ని కొన్ని ఏదో మరీ 24 అయిపోతున్నాయి వాంతులు అవుతున్నాయి అంటే కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం మనం తినగలిగితే ఈజీగా డైజెస్ట్ అయ్యేది కొద్దిగా, అంటే మరీ జ్వరం ఉంటుంది కాబట్టి కొద్దిగా మరీ ఓన్లెప్పులు ఎన్ని ఉంటాయి కదా, ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఏదైనా తినొచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే కొంతమంది 2 నెలలు కూడా నాన్ వెజ్ మానేయటం, లేకపోతే గుడ్డు మానేయటం, లేదంటే భోజనాలు కూడా తీయకుండా ఓన్లీ టిఫిన్ల మీద ఉంటాం ఇట్లా చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎంత మనకి ఏంటంటే న్యూట్రిషన్ అనేది మనకి శక్తికే కాకుండా అందులో విటమిన్స్, యాంటాక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ రికవరీకి కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి డైట్ అనేది 100% 2 రోజుల జ్వరానికి 2 నెలల్లో ఫుడ్ మానేయటం అనేది కరెక్ట్ కాదు. వాంతులు 20 నెలలు లేకపోతే అన్నీ తినొచ్చండి, ఏం రిస్ట్రిక్షన్, నాన్ వెజ్ కూడా తినొచ్చు. అది ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే ఈ పప్పాయ ఫ్రూట్ తింటే పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే అందులో యాంటాక్సిడెంట్ పనిచేస్తుంది,
బట్ చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఆకు రసాన్ని చేసి తాగిచ్చేస్తారు. అసలే వాంతులు అవుతూ ఉంటాయి. ఆ రసం చాలామంది ఇష్టపడరు, దానివల్ల ఇంకా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజుల్లో ట్యాబ్లెట్స్ వచ్చినాయి, సేమ్ పపాయాలో నుంచి ఆ ఎక్స్ట్రాక్ట్ తీసి దాని ట్యాబ్లెట్ ఫామ్ కింద చేశారు. చాలామంది ఆ ట్యాబ్లెట్ వాడతా కూడా మళ్ళీ ఇవన్నీ తీసుకున్నారు. సో అదేం 100% కంపల్షన్గా అది తాగితే కానీ ప్లేటెట్స్ పెరగవు అనేది కాదు. అదేదో ముఖ్యంగా అది తాగితేనే తగ్గుద్ది అన్నట్టు చాలామంది ఏంటంటే దానికి అనవసరంగా ఆకు రసాలు అన్ని చేస్తున్నారు. అది పెద్ద అనవసరం అండి. ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జబ్బులు వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఆ జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 50 దాటిన వారు, ఒకటి షుగర్ బీపీ ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే కోమార్బిడిటీస్ అంటాం, ఇట్లాంటి ఉన్న వాళ్ళల్లో ఇట్లాంటి టీకాలు తీసుకోవటం వల్ల మనకే ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో మనం తీసుకోవాల్సిన టీకాలు, ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ అనే వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఊపిరితిత్తుల నిమ్ము బ్యాక్టీరియా వల్ల, న్యూమోకోకస్ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల నిమ్ము చేరకుండా. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే వైరల్ ఇన్ఫ్లుయెంజా అంటాం, వైరల్ ఫీవర్స్ పడిశాలు దగ్గులు ఇవన్నీ రాకుండా. ఈ రెండు కాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్, ఎందుకంటే ఇప్పుడు మనం బయట అసలు ఫుడ్ చాలా మీరు చూస్తున్నారు టీవీలో కూడా అన్ని చోట్ల కుకింగ్ ఆ రెస్టారెంట్స్లో చాలా చోట్ల నిలువున్న ఫుడ్ ఇవ్వటం వల్ల కొన్ని కొన్ని ఇరోజనాలు వాంతులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి టైఫాయిడ్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఈ కంపల్సరీ ఈ సీజన్లో కంపల్సరీ తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్. అలా కాకుండా ఇప్పుడు డెంగ్యూ వ్యాక్సిన్ ఇంకా కంప్లీట్గా మన ఇండియాలో అవైలబిలిటీ ఇంకా రాలేదు, సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ కూడా త్వరలో మనకి అందుబాటులో వస్తే దానివల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. డెంగ్యూ ఒకటి, మలేరియా ఒకటి, అది కంప్లీట్గా 100% ఇండియాలో ఇంకా రోల్అవుట్ అవ్వలేదు. సో సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ మలేరియా వ్యాక్సిన్, డెంగ్యూ వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ట్రయల్స్లో కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఇమ్యునైజేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి త్వరలో అవి కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. సో వైరస్కి రోటా వైరస్ అని మనకి అంత అవసరం లేదు. పిల్లల్లో అది ముఖ్యంగా చేస్తుంటారు రోటా వైరస్ వ్యాక్సిన్ అది. సో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఈ మూడు వర్షాకాలంలో కంపల్సరీ తీసుకునే వ్యాక్సిన్స్. దీనివల్ల ఏంటంటే మన వర్షాలే కాకుండా మనకి వింటర్ సీజన్లో కూడా ఇలా పడిశాలు దగ్గులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవి తీసేస్తే గ్యాస్ట్రోఎంటైటిస్ నెక్స్ట్ ఇరోచనాలు వాంతులు సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే మీరు చూస్తారు ఎక్కడ చూసినా కూడా ఈ ఫుడ్ అవైలబిలిటీ, ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్ అంటే మనం సాయంత్రం పూట ఎక్కడ చూసినా కూడా ఈవెన్ అర్ధరాత్రి వరకు కూడా ఫుడ్ అవైలబిలిటీ ఎస్పెషల్లీ ఈ బళ్ళ మీద చాలా వరకు ఎక్కువైంది. ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది వండుకునే దానికన్నా. సో దీనివల్ల ఏంటంటే ఈ సీజన్లో ఫుడ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఫ్రెష్ ఫుడ్, ఎంత రీసెంట్గా కుక్ చేసిన ఫుడ్, అంటే ఎప్పుడుతో స్టోర్డ్ ఫుడ్ కాకుండా, నిల్వ ఉంచిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ తింటే మంచిది. సెకండ్ థింగ్, వాటర్ కూడా ఫిల్టర్స్ కానీ లేదంటే కాస్ట్ చల్లార్చుకోవటం కానీ. సో వీటి ద్వారానే ఎక్కువ ఈ రోజునాలు వాంతులు వస్తున్నాయి. కాబట్టి ఈ కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. రెండోది కామెర్లు ఒకటి, హెప్టైటిస్ ఏ వైరస్ అని, దానికి కూడా ఒక వ్యాక్సిన్ ఉంది. కామెర్లు రాకుండా హెప్టైటిస్ ఏ వైరస్ వ్యాక్సిన్ ఉంటుంది, అది కూడా తీసుకోగలిగితే అది కూడా మంచిది. ఎందుకంటే కామెర్లు కూడా బాగా ఎక్కువ చూస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ కామెర్లు వస్తుంటే ఎజీఓడి ఏజీపీడి వాల్యూస్ అని ఉంటాయి, అది మనకి ఓన్లీ 100లో ఉండేది, ఇప్పుడు కొన్ని వేలల్లోకి వెళ్ళిపోతున్నాయి, 3,000, 4,000, 5,000. సో అలాంటప్పుడు ఏంటంటే బాగా వాంతులు అయిపోవటం, అట్లాగా చాలా ఇబ్బంది, అబ్డెంట్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, హెప్టైటిస్ ఏ, నెక్స్ట్ ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఈ చాలా ముఖ్యమైనది. ఇలా కాకుండా ఎంఈబిఆసిస్ అది కూడా కొద్ది ఎక్కువ చూస్తున్నాం. రెండోది లెప్టోస్పైరోసిస్ అని, ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి వాన్ నీరులో ఈ ఎలకల ద్వారా ఒక బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. వాన్ నీరులో మనం కనుక నడుచుకెళ్తూ ఉంటే అది మనకు కాలు ద్వారా చిన్న పుండు ఉన్నా కూడా అందులో ఎంటర్ అయిపోతుంది. దానివల్ల మనకి జాండీస్ రావటం, తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం, జ్వరం రావటం, 2-3 వారాలు జ్వరం తగ్గపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది. లెప్టోస్కైప్ స్క్రబ్ టైఫస్ అని ఎలకల ద్వారా కొన్ని మైట్స్ అని చిన్న మన పియన్ సైజులో ఉండే ఒక పురుగు కొట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ అని అవి కూడా జ్వరాలు సేమ్ డెంగ్యూ లాగానే ప్లేటెట్స్ ఉన్నవుతూ ఉంటాయి, జాండీస్ వస్తూ ఉంటుంది, కీళ్ళబోతాలు, నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా సేమ్. అంటే డెంగ్యూ లేదు, చికెన్ గున్యా లేదు అంటే స్క్రబ్ ఉండే అవకాశం మూడోది, ఆ స్క్రబ్ కూడా లేదంటే నాలుగోది ఎల్ప్రోస్ మీద. ఇవన్నీ సర్వసాధారణంగా కంపారిటివ్గా నెంబర్స్ తక్కువ కానీ అవి కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ వర్షాకాలాలు. ముఖ్యంగా రెండే రెండండి, ఒకటి మన ఫుడ్ ద్వారా, రెండు మనం ఉన్న సరౌండింగ్స్. సరౌండింగ్స్ మస్కిటోస్ దోమలే,
సో ఈ దోమలు రాకుండా మనకి ముఖ్యంగా దోమతరం ముఖ్యం, లేదా ఆల్అవుట్ ఇట్లాంటి రెపిలెంట్స్, మస్టో రెపిలెంట్స్ లేదా క్రీమ్స్ అప్లై చేసేది. సో దోమలు లేకుండా చూసుకోవటం, మన సరౌండింగ్స్లో స్టోర్డ్ వాటర్ లేకుండా, ఎందుకంటే ఈ దోమ మామూలుగా రాత్రి కాదు పొద్దున కూడా కొడుతుంది కాబట్టి ఏడిసీజిప్టీ అనేది. సో దోమలు ఎంతవరకు లేకుండా చూసుకోవటం ఒకటి, ప్రివెన్షన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, కొన్ని టీకాలు అయితే తీసుకోవాలి. మూడోది ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి. నాలుగోది ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎస్పెషల్లీ సగం వచ్చేవన్నీ ఈ పానీపూరి ఆటల్లోనే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అది వాటర్లో చేపెట్టి ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి అది కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ కూడా అసలు మనకి బయట ఎట్లా ఉంటుందంటే, అప్పటికి అధికారులు చాలా వరకు ఎక్కడెక్కడ ఈ చెక్కింగ్స్ అవి చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకున్న ఎట్లా ఉన్నాయంటే బళ్ళ మీద చెక్కింగ్ అంత నేను అనుకోవడం అంత జరగదు. ఏదో రెస్టారెంట్ వరకు కొంతవరకు ఇలాగే చేస్తూ ఉంటారు. యాజ్ ఫార్ యాజ్ పాజిల్ రెయినీ సీజన్స్లో కొద్దిగా ఈ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడమే బెటర్ అండి. బయట ఎక్కువ తినకోకుండా మన ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. వేడి వేడిగా తయారు చేసుకుని తినటం వల్ల చాలా వరకు లాభం.